డెలివరీ అయిన తల్లుల్లో అన్నిటికంటే ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండేది బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్. తల్లి రొమ్ములో గడ్డలు కట్టినట్టయితే, పాలు గడ్డలు కట్టినట్టయితే ఆ సమస్యతో జ్వరం రావచ్చు, ఆ సమస్యతో ఇన్ఫెక్షన్ రావచ్చు, ఆ సమస్యతో యాబ్సెస్ రావచ్చు, ఆపరేషన్స్ కూడా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎందుకంటే తల్లి పాలు ఒక సన్న డక్ట్లో నుంచి వచ్చే దారి ఉంటుంది. ఆ దారి కనుక ఎటువంటి పరిస్థితుల్లో అయినా బ్లాక్ అయితే, అది పాలు ఎక్కువయ్యి కూడా బ్లాక్ అవ్వచ్చు బిడ్డ తాగకుండా ఉంటే, పాలు ఆ డక్ట్ కనుక ఇన్ఫెక్షన్కి లోనైతే మాస్టైటిస్ అంటారు, దానివల్ల కూడా బ్లాక్ అవ్వచ్చు. లేక డ్రై స్కిన్ని క్రాకింగ్తో దెబ్బతిని దాని మీద మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చి కూడా ప్రాబ్లమాటిక్గా అవ్వచ్చు. ఏదైతేనేమి తల్లి రొమ్ములో పాలు గడ్డలు కట్టినట్టయితే అన్నిటికంటే ముఖ్యమైన సిమ్టము నొప్పి, ఆ తర్వాత వచ్చే జ్వరం, కొంచెం కొంచెంగా చీము కూడా రావచ్చు. ఈ చీము లాంటి సమస్యలు వచ్చినట్టయితే ఆపరేషన్ చేసి యాబ్సెస్ లాంటిది ఉంటే క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే చిన్న చిన్న ఇంట్లో ఉండే చిట్కాలతోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ బిడ్డ ఆ టైంకి పాలు తీసుకోకుండా ఉండి ఎక్కువగా అనిపిస్తే మీరు ఎక్స్ప్రెస్ చేసి బాటిల్లో తీసి పెట్టి తర్వాత ఫీడ్ ఇవ్వచ్చు. లేకపోతే ఎక్కువగా ఉన్న పాలు చేత్తో కూడా పిండేయచ్చు. బ్రెస్ట్ పంప్ అనేది కూడా ఇలాంటి వాటిలలో చాలా బాగా పనిచేస్తుంది. అయితే మీకు ఆల్రెడీ గడ్డ కట్టేసింది అని అనిపించినట్టయితే దానికి ఐస్ ప్యాక్ కానీ వేడి ఆ వేడి కాపడం కానీ పెట్టినట్టయితే, ఆ స్టీమ్ అనేది ఇచ్చినట్టయితే ఆ డక్ట్ అనేది ఓపెన్ అయ్యి పాలు అనేది బయటికి వచ్చేస్తాయి. ఒక్కసారి పాలు అనేది బయటికి వచ్చేస్తే ఇమీడియట్గా ఆ ప్రాబ్లం అనేది రిలీఫ్ అయిపోతుంది. బేబీ సక్ చేసి పాలు పీల్చేసినా కూడా ఇమీడియట్గా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అయితే క్రాక్డ్ స్కిన్, క్రాక్డ్ నిప్పుల్స్కి మీరు తొందరగా గమనించుకొని క్రాక్ రాకుండా ఉండడానికి న్యాచురల్ మాయిశ్చరైజర్ అయినా వాడుకోవచ్చు, నిప్ కేర్ లాంటి ఆయింట్మెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఈ డ్రై స్కిన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు డ్రై స్కిన్ కాకుండా ఉండడానికి చూసుకోవాలి. కొంతమంది ఆబ్సెసివ్గా కంపల్సివ్ డిజార్డర్ కింద క్లీన్ చేసిందే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పగుళ్ళు, డ్రై స్కిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు హైజీన్ను మెయింటైన్ చేస్తే చాలు, ఓవర్ హైజీన్ మెయింటైన్ చేయద్దు. ఎందుకంటే మీరు న్యాచురల్ గ్లాండ్స్ బ్రెస్ట్ నిప్పుల మీద ఉంటాయి. ఆ న్యాచురల్ గ్లాండ్స్లో నుంచి వచ్చే మాయిశ్చరైజేషన్ నిప్పుల్స్కి సరిపోతుంది. ఆ న్యాచురల్ మాయిశ్చరైజేషన్ని మీరు ఓవర్ క్లెన్లీనెస్తో క్లీన్ చేసేస్తే ఆ ఆయిలీనెస్ అనేది పోయి డ్రై స్కిన్ డెవలప్ అయ్యి అది ఎప్పుడూ తగ్గని సమస్య కింద మారుతుంది. అందుకనే ఓవర్ క్లెన్లీనెస్ అనేది అస్సలు మంచిది కాదు. న్యాచురల్గా ఉండే ఆ ఆయిలీనెస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవ్వనివ్వాలి. ఒకవేళ లైట్గా డ్రై స్కిన్ ఉన్నట్టుంటే నిప్ కేర్ ఆయింట్మెంట్ అనేది ఫీడింగ్ అయిపోయిన తర్వాత వాడుకుంటే, లానోలిన్ బేస్డ్ క్రీమ్స్ ఏవి వాడుకున్నా కూడా బిడ్డకి ఎటువంటి ప్రమాదం ఉండదు, మాయిశ్చరైజేషన్ కింద పనికొస్తుంది. ఫీడింగ్ ఇచ్చే ముందు రుద్ది రుద్ది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే లానోలిన్ ఇస్ సేఫ్ ఫర్ ద బేబీ. అదే కాకుండా బ్రెస్ట్ మిల్క్లో ఉన్న ఫ్యాట్తో కూడా ఎంతో కొంత ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది. అయితే మీరు ఈ ప్రొటెక్టివ్ లేయర్ని బ్రేక్ చేస్తేనే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, మాస్టైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతేనేమి ఒక నార్మల్ పద్ధతిని బ్రేక్ చేస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మీరు స్కిన్ క్లెన్లీనెస్కి సంబంధించిన విషయాలు. ఇంకొక విషయం, పాలు రావట్లేదు 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 అనేసి ఓవర్గా మెడికేషన్స్ తీసేసుకోవడం, పాలు ఇంక్రీజ్ అయ్యేలా ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒకేసారి తీసేసుకోవడంతో అప్పుడప్పుడు పాలు ఎక్కువైపోయి కూడా గడ్డలు కడతాయి, అది ఇంకొక రకం సమస్య. సో ఏదైతేనేమి ఈ బ్రెస్ట్ గడ్డలు కట్టినప్పుడు మీరు ఖచ్చితంగా చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో యూజ్ చేసినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకంటే మీరు ఏ కారణం చేత అవి ప్రాబ్లం వస్తుందో కనుక్కోగలిగేది డాక్టరే. ఒకసారి అది ఎగ్జామినేషన్ చేసినట్టయితే డ్రై క్రాక్ట్ స్కిన్ అయితే ఆయింట్మెంట్ కానీ ఎట్లా జాగ్రత్త పడాలో చూసుకోవడం ఉంటుంది, లేదు ఆల్రెడీ యాబ్సెస్ లాంటిది ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలో తెలుసుకోవచ్చు, లేదు ఇంకా వేరే వేరే సమస్యలు ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రై స్కిన్నే కాకుండా క్రాకింగే కాకుండా ఇంకా వేరే సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉంటాయి, అది డెర్మటాలజిస్ట్ చూసుకుంటారు. ఏదైతేనేమి
ఈ టైంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండాల్సిన సమయాల్లో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఫీడింగ్కి ఏది ఎఫెక్ట్ అయినా కానీ తల్లి మనసుకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది రాకుండా చూసుకోవడమే చాలా చాలా ముఖ్యం.